దళిత బంధు కాదు హుజరాబాద్ ఎన్నికల బంధు దళిత ఓట్లు కొల్లగొట్టేందుకు పన్నాగం పన్నిన కల్వకుంట్ల రాబంధు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా దళితుడే ఉంటాడని తెలంగాణ ఉద్యమ సభల్లో వేల సార్లు ప్రకటించి తెడ్డు చూపించిండు. 2014 ఎన్నికల్లో దళితులకు 3 ఎకరాల భూమితో పాటు ప్రభుత్వ ఖర్చుతో బోర్లు వేయిస్తామని 7 ఏళ్ల పాటు పెట్టుబడి సాయం కూడా ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చిండు. కేసీఆర్ హామీల్ని నమ్మి గంపగుత్తగా ఓట్లేసి గెలిపిస్తే అధికారంలోకి వచ్చినాక 3 ఎకరాలు దేవుడెరుగు, 100 గజాల జాగ కూడా ఇయ్యలే. ఒకవేళ దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చి ఉంటే సాగు చేసుకుంటూ బతికేటోళ్లు. ఇయ్యాలగా 3 ఎకరాల భూమి విలువ 60 నుంచి 70 లక్షలుండేది. దళితులకు కేసీఆర్ ఇచ్చిన హామీల్ని అమలు చేస్తుంటే ఏనాడో తెలంగాణ దళిత బిడ్డలు లక్షాధికారులు అయ్యేటోళ్లు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే బల్ల గుద్ది నొక్కి మరీ చెప్తాడో దాన్ని సచ్చిన అమలు చేయడు. ఎప్పుడైతే దళిత బంధువు పథకాన్ని హుజరాబాద్ నియోజకవర్గం నుండే ప్రారంభిస్తున్నా అని ప్రకటించిండో గక్కనే ఆ పథకాన్ని సమాధి చేస్తాడు. మొన్న జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమయంలో భారీ వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి ఇంటికి 10,000 ఇస్తామని మాటిచ్చిండు. ఇంకా 2 రోజుల్లో ఎన్నికల కోడ్ అమలవుతుందనే సమయంలో ఒక బస్తీల 100 ఇండ్లు మునిగిపోతే 10 మందికే పైసలిచ్చిండు. 2 రోజుల్లో ఎన్నికల కోడ్ వచ్చేసింది. గప్పుడు అసలు రాజకీయం షూరి చేసింది. ఇండ్లు మునిగిన మిగతా బాధితులందరికీ ఎన్నికలైపోయిన తెల్లారే ఇంటికి 10,000 ఇస్తామన్నాడు. నమ్మించిండు, ఓట్లు వేయించుకున్నాడు. ఎన్నికలైపోయిన తెల్లారి బాధితులంతా దరఖాస్తులు పట్టుకుని పైసల కోసం ఈ సేవ కేంద్రాల ముందొచ్చి నిలబడ్డారు. దరఖాస్తులు తీసుకోలేదు, పైసలు ఇయ్యలేదు. కడుపమండినగా పేదోళ్లు కేసీఆర్ మీద దుమ్మెత్తి పోసిండ్రు. చాపాలు పెట్టిర్రు, మా రాత గింతే అని ఏడ్చుకుంటా వెళ్లిపోయిర్రు. అగో రేపు హుజరాబాద్ నియోజకవర్గంలో కూడా గట్లనే చేస్తాడు. ఊర్లో 10 దళిత కుటుంబాలుంటే ఒక్క దళిత కుటుంబానికి 10 లక్షలిచ్చి మిగతా కుటుంబాల ఇయ్యకుండా ఆపుతాడు. ఇలా ఒకరికిచ్చినాం, మీరు కూడా మాకు ఓట్లు గుద్దుండ్రి, ఎలక్షన్స్ అయిపోయిన తెల్లారే మీకు ఇస్తామంటాడు. ఓట్ల పండుగ అయిపోయిన తెల్లారి మీరు దీపం పెట్టి దేవుళ్లాడిన కేసీఆర్ కానరాడు. మీకు ఇస్తానన్న 10 లక్షల హామీ కూడా కానరాదు. మొన్నటిదాకా కాగితాలు పట్టుకుని మీ ఇంటికి వచ్చిన అధికారులు కనిపించారు. ఇవాళ రంకెలు వేస్తున్న గంగిరెద్దులు అలా కనిపించాయి. హుజరాబాద్ ప్రజలారా, కేసీఆర్ కు మీ ఓట్ల మీదున్న ప్రేమ మీ మీద లేదు. హైదరాబాద్ లో ఉండే మల్లేష్నే పట్టించుకుని కేసీఆర్ హుజరాబాద్ లో ఉండే మల్లయ్యను పట్టించుకుంటాడా? జర సోచాయించుండ్రి. ఓడ ఎక్కేదాకా ఓడ మల్లన్న, ఓడ దిగినాక బోడ మల్లన్న అనేటోడు మనకొద్దు. అటుకులు బొక్కినా ఉపాసం ఉన్నా 20 ఏండ్లుగా మీకోసం కొట్లాడినోడు, మీ గోసలు పంచుకున్నోడు ఈటల్ రాజేందర్. ఉన్నదంటే ఊర్లో ఉండదనే కేసీఆర్ కావన్నా, ఊరంతా నావోళ్ళే అనుకునే ఈటల్ రాజేందర్ కావాలన్నా ఆలోచన చేయరు.